ప్రొటెక్షన్ తో గ్రామాల్లోకి తీసుకువెళ్లి వాళ్ళు అక్కడ శాంతి భద్రతలతో జీవించే విధమైనటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి మనం చూస్తే గ్రామాలలో చక్కగా నీళ్లు సకాలంలో అందినాయి. రైతులందరూ రైతు కూలీలు వాళ్ల పనుల్లో నిమగ్నమై ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే నిరుద్యోగ యువతి యువకులుంటే అందరూ పోటీ పరీక్షలకు మరి ఎక్కడా లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా 4 లక్షల పైగా ఉద్యోగాలు ఈ 3 నెలల్లో కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి వారంతా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ మరి నిరుద్యోగులందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి, రాష్ట్రంలో ఎక్కడా కూడా శాంతి భద్రతలకు భంగం కలిగేటువంటి చర్యలు అయితే ఏమీ లేవు. వాస్తవానికి గత 5 ఏళ్లలో గురజాల నియోజకవర్గం పల్నాడు ప్రాంతం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. మొన్న అక్కడికి వెళ్లినప్పుడు కూడా గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఘోరాలు ఎంత జరిగాయి అన్నది అనేక మంది ప్రజలు వచ్చి వాళ్ళు చెప్తుంటే, అంటే పిచ్చి కుక్కని రాయేసినందుకు కూడా కేసు పెట్టిన పరిస్థితి అంట. ఎవరైనా రోడ్డు మీద ఉమ్మేస్తే పార్టీలో లేరని చెప్పేసి వాళ్ల మీద కేసులు పెట్టించి వాళ్ళని కూడా బలవంతంగా మీరు పార్టీలోకి రావాలి అని బెదిరించేటువంటి కేసులు, ఇలా ఒక్కొక్క చిత్ర విచిత్రమైన కేసులు విన్నాము. అలాంటి పాలన జరిగింది. మరి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, పార్టీలు చూడొద్దు, సంక్షేమం అన్నది ప్రధానం, శాంతి భద్రతలు ముఖ్యంగా. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారి మీదైనా చర్యలకు ఉపేక్షించొద్దు అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ను కూడా వాళ్ళు చిన్నబుచ్చే విధంగా వీళ్ళు పనిచేయడం లేదు, వీళ్ళు ఒక వన్ సైడెడ్ చేస్తున్నారు, గ్రామాల నుండి వెళ్లగొట్టిన చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి పోలీసు వ్యవస్థనే కూడా వాళ్ళు చిన్నచూ చిన్నపరిచేలాగా మాట్లాడుతున్నారు. ఇది అంత సీనియర్ నాయకుడికి తగదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. పంపిస్తామండి, ఇప్పుడే పంపిస్తాము. రేపు ఇప్పుడే వెళ్తారు. వెళ్లి నిజంగా శిబిరాల్లో అలాంటి బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళని విత్ పోలీస్ ప్రొటెక్షన్తో వాళ్ళ గ్రామాలలో వాళ్ళు సేఫ్గా జీవించేటువంటి మార్గం కల్పిస్తామండి. ఏదండి, పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారండి, పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. అది వాస్తవం, మీరు కూడా తెలుసుకోండి. అది అక్కడ నిజంగా ఎవరైనా బాధితులు ఉన్నారా, నిజంగానే అలాంటి అన్యాయాలు జరుగుతున్నాయన్నది పరిశీలించాలనేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అనుకుంటా ఉన్నాం. అక్కడ ఏదైనా జరిగితే కదండి, అందుకే ఈరోజు అధికారులు వెళ్తారు. నిజంగా అక్కడ ఏమన్నా జరిగినాయా, అలా ఊళ్ళలో నుండి వెళ్లగొట్టినటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయి, పరిశీలించడానికే అధికారులు వెళ్తున్నారు. వాస్తవానికైతే ఏదండి, లేదండి, ఇక్కడ ఎస్పీ గారు కూడా ఉన్నారు, వారు గ్రామాల్లో కూడా విజిట్ చేశారు, కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా నిర్వహించారు. ఎన్నికలు అయిపోయిన అనంతరం చిన్న చిన్న ఘర్షణ వాతావరణం ఉంటుంది, అలా ఉండొద్దు, శాంతియుద్ధంగా ఉండాలి అని చెప్పేసి వారు కూడా కౌన్సిలింగ్ నిర్వహించినటువంటి చాలా కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరిగింది. మొన్న ఐజీ గారు, ఎస్పీ గారు ఇద్దరు కూడా విజిట్ చేయడం జరిగింది. ఎక్కడా మరి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే రాష్ట్రంలో ఎక్కడా లేవు. పర్మిషన్కే వాళ్ళేమీ పెట్టలేదు కదండి, అప్పీల్ చేస్తే అప్పుడు ఆలోచిస్తాం. పంపిస్తామండి, కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు వారి ఆధ్వర్యంలో ఒక బృందం వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ ఒకటే పెట్టారు, అది కూడా పెయిడ్ ఆర్టిస్టులతో పెట్టారు. వాస్తవాలు మీకు తెలియని ఏమి కాదండి. ఉంది అని మీరు చెప్తున్నారు, కానీ వాస్తవంగా ఉందా లేదా అన్నది మీరు కూడా ఒకసారి వెళ్లి పరిశీలించండి. అది సామాజిక బాధ్యత. నిజంగా అంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయా రాష్ట్రంలో, నిజంగా అక్కడ ఏమన్నా జరుగుతున్నా అన్నది మీరు కూడా వెళ్లి పరిశీలించండి. నిజంగా అలాంటి వాస్తవ పరిస్థితులే గనక ఉంటే పోలీస్ వారు
పూర్తి స్థాయిలో వారికి భద్రత కల్పించి గ్రామాలలో సురక్షితంగా నివసించేటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఏదో నిజంగానే అక్కడ భయానక వాతావరణం ఉంది అంటున్నారు కాబట్టి ఇప్పుడు మనము అక్కడ ఒక ఓఎస్డి పోస్ట్ పిడుగురాళ్లలో ఏర్పాటు చేయబోతా ఉన్నాము. దాని ద్వారా కూడా మీరు అక్కడ ఏదన్నా జరిగినా కానీ వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఇచ్చుకోవడానికి కానీ అక్కడ వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. మొత్తం మనకు ఎలక్షన్ జరిగిన తర్వాత ఎన్నికల అనంతరం 79 రాజకీయ సంబంధిత కేసులు నమోదైనాయండి. అందులో 43 కేసులు టీడీపీ వారు పెట్టారు, 36 కేసులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టడం జరిగింది. ఇది పల్నాడు వరకు అండి, పల్నాడు వరకు. ఎక్కడండి? అవన్నీ గతంలో జరిగినాయండి, గతంలో జరిగిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడైతే ఏమీ జరగట్లేదు. అలాగ రీహాబిలిటేషన్ సెంటర్ ఎప్పుడు ఏర్పాటు చేశారండి? 2 డేస్ అవుతుంది, అందుకే వెళ్తున్నారు అధికారులు, వెళ్తున్నారు. వాస్తవం అవునా కాదా అని మేము కూడా వెళ్ళి పరిశీలించడం జరిగింది. అక్కడైతే గతంలో జరిగినవి చాలా భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పి వాళ్ళు ఆరోపించేదానికి గతంలో జరిగిన వాటికి చాలా తేడా ఉంది. అవే చెప్తుంది ఇవి ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవ ఇలాంటి వీళ్ళు ఇది ఒక వ్యక్తి మీదదే నేను చూపిస్తుంది. ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారండి. మొన్న వెళ్ళినప్పుడు దగ్గర దగ్గర 110 మంది మాకు చెప్పడం జరిగింది, ఇలా అన్యాయంగా మా మీద అక్రమంగా కేసులు బనాయించారు అని చెప్పి. కావాలంటే మీరు ఫొటోస్ ఇంకా ఇలాంటివి చాలా అండి. లేడీస్ కూడా తలపగలు కొట్టేసి కేసు లేదు, న్యాయం లేదు. ఏదండి ఏమండి ఏమండి డబ్బులా? ఇది ఇప్పుడుది కాదండి, గతంలో జరిగినాయండి, గతంలో జరిగినాయి. అది మీరెళ్ళి అక్కడ కనుక్కోండి. మేము శిబిరాలు ఏం జరగలేదండి, పిడుగురాళ్ళ శిబిరాలు ఎవరు పడుతున్నారండి? అది ఆయన ఆరోపణ కానీ ఎవరు పెడుతుందేం లేదు. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు పొలం పనులు సకాలంలో వర్షాలు పడినాయి, నీళ్లు వచ్చినాయి, అందరూ హాయిగా పనులు చేసుకుంటా ఉన్నారు. ఎవరు ఇప్పుడు శిబిరాలకు వచ్చి కూర్చునే ఇంట్రెస్ట్ ఎవరికి లేదండి.